దక్షిణ సింహాచలం పాత సింగరాయకొండలోని యోగానంద నరసింహక్షేత్రం వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో జరుగునున్న స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా కొండపై చేపడుతున్న బందోబస్తు భక్తుల రక్షణకు చేపడుతున్న చర్యలపై జిల్లా ఎస్పీ అధికారులతో సమీక్షించారు. ముందుగా కొండపైకి వచ్చిన ఎస్పీ మల్లిక గార్డ్స్కి ఆలయ అధికారులు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె యోగానంద నరసింహస్వామి, ఆంజనేయస్వామి, వరాహలక్ష్మీ నరసింహస్వామి వాళ్ళ దర్శనం చేసుకొని విశేష పూజలు నిర్వహించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు, అర్చకులు, బ్రహ్మోత్సవాల సేవల కమిటీ సభ్యులు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్, మండల పరిషత్ ప్రజాప్రతినిధులు ఎస్పీని సత్కరించారు. అనంతరం ఎస్పీ కొండపై మీడియాతో మాట్లాడారు. కొండపై జరుగుతున్న కార్యక్రమాల గురించి సమీక్షించామని, భక్తుల భద్రతకి అవసరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులకు ఆదేశించినట్లు తెలిపారు. HRTV మన కోసం, మన సామాజిక న్యాయం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ HRTV AP. ఆల్ ది బెస్ట్. మన కోసం, మన సామాజిక న్యాయం కోసం ప్లీజ్ వాచ్ HRTV అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు HRTV. HRTV మన కోసం, మన సామాజిక న్యాయం కోసం ప్లీజ్ డు వాచ్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ అండ్ ప్లీజ్ డు సపోర్ట్. ఆల్ ది వెరీ బెస్ట్. HRTV మన కోసం, మనందరి సామాజిక న్యాయం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ HRTV AP. HRTV మన కోసం, మన సామాజిక న్యాయం కోసం డు సబ్స్క్రైబ్ HRTV.